ईश्वर। शिवा, 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 ఏమైందిరా? ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో ఈశ్వర్, నా చావు గురించి దిగులు పట్టలేదు. ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు. అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే. నా భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళి చెల్లెళ్ళంటే అమ్మాయికి నా చేత ముద్దు పెట్టించాడు. ఇప్పుడు ఆ పాప కూడా మూట కట్టుకున్నాను. ఈశ్వర్, ఇది కలికాలం. రెండు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉండకు. దుర్మార్గం దర్శించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి. త్రినేత్రుడివి కావాలి. శివ, ఇక్కడేం జరిగింది? నమస్కారం అండి. ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓణీల ఫంక్షన్ అయిందండి. ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి. అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి కోపం చచ్చిపోయాడండి. దండాలయ్య గారు, అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది. అది సార్ నమస్కారం అండి. ఆ పిల్లని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి. చుట్టుపక్కల జనం కాదయ్యా, అన్యాయంగా వీళ్ళ కొట్టి చంపేశారయ్యా. ఆయన పిచ్చివారు కాదయ్యా. మొగుడు చచ్చిపోయేసరికి పాపం ఈ పిచ్చి తల్లికి పిచ్చెక్కింది. ఇన్స్పెక్టర్ గారు, మీరు కరెక్ట్ గా చెప్పారండి. ఆడు పిచ్చాడా కాదని ఈ చుట్టుపక్కల జనాన్ని అడిగి తెలుసుకోండి, లేదా ఫంక్షన్ జరిగిన చోట అమ్మాయి బంధువులను అడిగి తెలుసుకోండి. వీళ్ళని నమ్మకయ్యా. ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే జనం చూస్తూ ఊరుకుంటారండి? నమ్మకండి, అబద్ధాలు చెప్తున్నాడు. దీన్ని 4-5 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. దీన్ని చూడండి సార్, 2 ఏళ్లు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు. సార్, వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు. అతన్ని చంపింది వీళ్ళే. నేను కళ్ళారా చూశాను. సార్, నాదొక చిన్న సందేహం. ప్రజాసేవే జయంగా బతుకుతున్న ఎమ్మెల్యే గారి మనుషులు అయిన మేము ప్రజలం కాదా అండి? మీరే చెప్పండి. ఇక్కడెవరయ్యా ఈశ్వర్? నువ్వేనా ఈశ్వర్? అవును. నువ్వేనా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది? సరే, నువ్వు నిజం చెప్పు. ఇక్కడేం జరిగింది? చనిపోయిన శివలింగం నా ఫ్రెండే. ఆ ఎమ్మెల్యే భుజంగం. ఇది వాడి మరణ వాంగ్మూలం. ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్కి వచ్చి చెప్తావా? చెప్తాను. ఏమా నువ్వు? స్టేషన్లోనే కాదు, కోర్టులో కూడా చెప్తాను. ఇద్దరు స్టేషన్ రండి. అందరిని అరెస్ట్ చేసి బండి ఎక్కించు. ఓకే సార్. ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆధారం గీదారం అన్నామంటే తాట తీస్తా. ఏంటి చూద్దాం? ఆ అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకీలు విరిచేస్తాను. జాగ్రత్త. నాకే ఏదో చెప్తాను, పొడి చేస్తాను. పోనీవయ్యా. ఎక్కడో చూసినట్టుందే. అన్నయ్య, అది మన ఈశ్వర అన్నయ్య. అరే మతి మరుపు మరీ ఎక్కువైపోతోందిరా. రారా రా. రే ఇన్స్పెక్టర్, తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు. ఎక్కడికి బయలుదేరమంటారు? రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు, మామూలు విషయమే. ఎదుటివాడు నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం. అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం. ఏమంటున్నావు? అదిగో చూడండి, నడి వీధిలో పట్టపగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి. ఇలా వీధికి కోడి మీ గురించి కారు కూతలు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్ని పొందగలరు? ఇలా చూడండి, ఈ రెండు కోళ్ళని మీకు అప్పగించేశాను. వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే, చిల్లీ చికెన్ చేసుకున్నా సరే, చికెన్ 65 చేసుకున్నా సరే, లేక చక్కగా వేపుకు తిన్నా సరే, అది మీ ఇష్టం. నీ డ్యూటీ నువ్వు చేసావు, నా డ్యూటీ మిగిలింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చచ్చిన పాముని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బొసలు కొడుతున్నావా? రే, జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు, కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు. అందులో ఒకదాని గురించి చెప్తాను విను. ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు. ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చెరిచిన కేసు లేదు. ఇక్కడెవర్రా పిచ్చోడు? నువ్వేరా పిచ్చోడు? వెళ్ళు, వెళ్ళి నా పేరు నిలబెట్టు. పోరా. ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది? ఎక్కడే డాక్టర్ సింగమలై? టైం ఏంటి, ఇప్పుడు వచ్చేస్తారు. అడుచూడు, వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు, లేదా నువ్వు ఇక్కడే చేస్తావు. ఫోన్ చేయవే. ఫోన్ చేయి. లున్న మగాడవడురా, మన నమ్మకానికి సాగేరా, ఈ తమ్ములున్న మగాడవడు. ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే వాడు ఎవరి చేతిలో పాట వస్తుంది? ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో కాక నీ ఫోన్లో పాట వస్తుందా? రేయ్ వాడిని తిప్పరా. ఎవర్రా నువ్వు? రామ్ కుమార్, డాక్టర్ రామ్ కుమార్. ఏ డాక్టర్, మా అన్నయ్య ఇక్కడ అడ్మిట్ చేస్తాను, నువ్వు ఆయన బతికిస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పంజరడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు, నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుడిని నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో, మీ అన్న సావు కేక పెడతాడు. అందరు దూరంగా నుంచోండి, నేను డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. మరి మీ చేతిలో ఉందయ్యా? నమ్మకం ఉంది.